గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఫరీదుపేట గ్రామంలో కూన ప్రసాద్ గారిని చిన్న వయసు యువకుడు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు దారి కాసి దొంగతనంగా హత్య చేసినటువంటి సంఘటన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి చర్యకి తీవ్రంగా మేము ప్రతిఘటిస్తున్నాం. అలాగే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి స్థానిక నాయకులు కిరణ్ కుమార్ని తీసుకొని మన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ తీసుకొని ఒకసారి వెళ్ళి పరామర్శ చేయండి, నేను కూడా అవకాశం తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం ఇటువంటి కార్యక్రమాలు. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఈరోజు ఎన్నికలు జరిగిన రోజు నుంచే ప్రారంభించారు, అదే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా మరీ అత్యంత దారుణంగా రాష్ట్రమంతా కూడా ఇటువంటి అకృత్యాలు చేయడం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చేష్టలు అన్నవి చాలా తప్పు. ఈవేళ రాజకీయాలు అన్నవి గెలిపోవటం చాలా సహజమైనటువంటివి. ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ లాంటి వాడు కూడా గెలిచారు, ఓడారు. అంత మాత్రాన ఓటమైన వెంటనే ఇటువంటి చర్యలు, కక్షపూరిత చర్యలు, ఒకసారి ఆల్రెడీ వాళ్ళు గెలిచారు, ప్రజలకు అవకాశం ఇచ్చారు, సరైనటువంటి పాలన వాళ్ళు ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు జరిగి ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళు పరిపాలించాలి. అలా చేస్తే మేము బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము కూడా సహకరిస్తాం. అంతే తప్ప ఇటువంటి దౌర్జన్య సంఘటనలు ఎప్పుడు కూడా మంచిది కాదు. మన చరిత్రలు చెప్తున్నాయి, అనేక రాక్షస చక్రవర్తులు కూడా అత్యంత దారుణంగా మరి తర్వాత హతమైనటువంటి సంఘటనలు కూడా మనకు తెలుసు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి శాంతిగా ఉండవలసిన గ్రామాలు ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు చేయొద్దని, అటువంటి సంఘటన దురదృష్ట సంఘటన జరిగింది, ఇటువంటి చర్యలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇక్కడ స్థానిక నాయకులైన అచ్చెన్నాయుడు రామ్మోహన్కి కానీ, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి కానీ, ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు అన్నవి ఎప్పుడు కూడా ప్రజలకి, ప్రజల సానుభూతిని కానీ ప్రజల తాలూకు మన్నన కానీ పొందలేరు. మరి అలాగే మరి ఎఫ్ఐఆర్లో 11 మంది పేర్లు ఇస్తే ఈవేళ వరకు వాళ్ళు 2 ముగ్గురిని అరెస్ట్ చేయడం అంతా కూడా పోలీస్ చర్యలు కూడా సరిగ్గా లేవు. దయచేసి నేను ఎస్పీ గారికి చెప్తుంది ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. ఎవరైనా ఎప్పుడైతే మీరు అలా శిక్ష చేస్తారో అప్పుడే ఈ ఇటువంటి సంఘటనలు తగ్గుతాయి. తప్పుకి భయం లేకపోతే ఇటువంటి సంఘటనలు ఇంకా పెరుగుతాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి గౌరవ ఎస్పీ గారు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్ర పోలీస్ శాఖ కానీ ముఖ్యమంత్రి కానీ దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. ఈ విషయాలన్నీ కూడా జగన్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. నేను అనుకోవడం జగన్ గారు ఇటువంటి సంఘటనలు అనే దానికి వెళ్తున్నారు ఆయన, మళ్ళీ ఆయన పరిస్థితిని బట్టి ఇక్కడ కూడా విజిట్ చేయవచ్చు. ఏదేమైనా జగన్ గారు కానీ పార్టీ కానీ మేమంతా కానీ ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబానికి అండగా అన్ని రకాలుగా ఉంటామని కూడా తెలియజేస్తాం.